హలో అండి ఈ వీడియోలో లవ్ ఎపిసోడ్ ఫైవ్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేదు చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉంటారు ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ప్లాన్ మీద హీరో ఆ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే హీరోయిన్ మాత్రం హీరోని అలానే చూస్తూ ఉండిపోతుంది హీరోకి డౌట్ వచ్చేసి అసలు నువ్వు వింటున్నావా అని గట్టిగా అడుగుతాడు క్లోజ్గా వెళ్ళి హీరోయిన్ హీరో క్లోజ్గా వచ్చాడని చెప్పేసి ఎందుకు మీరంతా క్లోజ్గా వస్తున్నారు మీరు అలా క్లోజ్గా వస్తే నాకు చాలా సిగ్గుగా ఉంది అని హీరోయిన్ చెప్తుంది హీరో వెంటనే మరి నాకలా తెలుస్తుంది నువ్వు సిగ్గుపడుతున్నట్టు లేకపోతే చండాలంగా ఫీల్ అవుతున్నావు అని నాకు అలా తెలుస్తుంది అంటే హీరోయిన్ అదేంటి అలా అంటారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మీకు తెలియదా ఏంటి నేను ఎలా ఫీల్ అవుతున్నాను అని హీరోయిన్ అంటుంది హీరో నిజం చెప్పకుండా నాకు ఫేస్ బ్లైండ్నెస్ అని చెప్పి ఇలా కవర్ చేస్తాడు మళ్ళీ హీరోయిన్కి దగ్గరగా వెళ్ళి హీరోయిన్ ఫేస్ మీద తన బుగ్గల మీద చేతులు పెట్టి నీ బుగ్గలు చాలా చల్లగా ఉన్నాయి సో ఇలా అర్థం చేసుకుంటాను చల్లగా ఉంటే నువ్వు సిగ్గుపడుతున్నట్టు మీనింగ్ ఇక ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే నీ బుగ్గలు పట్టుకొని చెక్ చేస్తాను అన్నట్టు మన హీరో అంటాడు అలా చేస్తుండేసరికి హీరోయిన్కి ఇక బాగా సిగ్గు ఎక్కువైపోయి తను బయటికి వెళ్ళిపోతుంది అదే రోజు నైట్ చనోన్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారితో ఇలా డిస్కస్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ బిగ్నాయ్ గురించి మాట్లాడడం నేను విన్నాను హీరో ఏమన్నా బిగ్నాయ్ ని వెతుకుతున్నాడేమో ఇన్వెస్ట్మెంట్ కోసం అని నాకు డౌట్గా ఉందని వాళ్ళ అమ్మగారితో చెప్తే వాళ్ళ అమ్మగారు అసలు బిగ్నాయ్ అని ఆ పర్సనే లేరు నువ్వు ఎక్కువ ఆలోచించుకు మనకి తాన్యాన్ని ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు అని వాళ్ళ అమ్మగారు చెప్తారు అయినా కూడా చనోన్కి డౌట్గా ఉంటుందన్నమాట ఎక్కడ హీరో గెలిచేస్తాడేమో అని చెప్పి మనీత్కి కాల్ చేసి మ్యావ్ కాక్ని మనీత్ని ఇద్దరిని బిగ్నాయ్ గురించి తెలుసుకోమని చెప్పి చెప్తాడనమాట వాళ్ళు ఎలాగో చను వైపే కాబట్టి వెంటనే ఓకే అని చెప్తారు మేము కనుక్కుంటాం బాస్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే చనోన్ వస్తారు లోపలికి చనోన్ రాగానే హీరోయిన్తో ఏంటి నువ్వు హడావిడిగా ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు అని హీరోయిన్ అడిగితే హీరోయిన్ హీరో నేను బయటికి వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని హీరోయిన్ చెప్తుంది చనోన్ హీరో ఇప్పుడే రాడు చాలా లేట్ అవుతుందంట అని చెప్పి కావాలని అబద్ధం చెప్తాడు ఇంతలో మన హీరోయిన్ నిజం చెప్పేస్తుందనమాట ఏంటి హీరో ఇంకా రాకుండా ఎలా ఉంటాడు మేం బిగ్నోని మీట్ అవ్వాలి కదా అని చెప్పి టంగు స్లిప్ అయిపోయి నిజం చెప్పేస్తుంది ఇక చనోన్కి తన డౌట్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది తను కూడా కన్ఫామ్ చేసుకుంటాడు వీళ్ళు నిజంగానే బిగ్నోని మీట్ అవుతున్నారేమో అని ఇంతలో అక్కడికి హీరో వచ్చేస్తాడనమాట హీరో రాగానే హీరోయిన్ని వెళ్ళి నువ్వు కారులో వేచే నేను వస్తాను అని చెప్పి హీరోయిన్ని పంపించేస్తాడు హీరో చనోన్ చనోన్కి ఇలా చెప్తాడు నువ్వు నా సెక్రటరీకి దూరంగా ఉండు అని చెప్పేసి చనోన్ ఏమో నాకు తెలుసులే నువ్వు బిగ్నాయిని మీట్ అవడానికి వెళ్తున్నావు అందుకే కదా హడావిడిగా వెళ్తున్నావు అని అడిగితే హీరో నీకెలా తెలుసు నా సెక్రటరీ నుండి తెలుసుకున్నావా అని అడుగుతాడు చనోన్ ఎవరి నుంచి అయితే ఏంటి తెలుసుకున్నాను కదా అంటాడు వెంటనే హీరోయిక కారెక్కేసి హీరోయిన్ మీద కోపపడతాడు ఎందుకు నువ్వు చనోన్కి నిజం చెప్పేశావు నువ్వు చనోన్తో మాట్లాడితే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఎప్పుడు నీ పర్సనల్ మ్యాటర్స్ ఇంకేమైనా మాట్లాడుకో వర్క్ గురించి మాత్రం మాట్లాడుకు సీక్రెట్స్ నువ్వు అలా ఎలా చెప్పేస్తావు చనోన్ కని చెప్పి హీరోయిన్ మీద కోపపడతాడు మన హీరో నువ్వు ఇప్పుడు తప్పు చేసావు కాబట్టి నాతో మాట్లాడుకు నేను నీ మీద కోపంగా ఉన్నాను బొంగమూతి పెట్టుకున్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ కూడా ఇక ఏం చేయలేకపోతుంది తప్పు తన సైడ్ ఉండేసరికి ఇద్దరు కలిసి బిగ్నాయ్ ని మీట్ అవ్వడానికి వెళ్తారు వాళ్ళు వెళ్ళేసరికి బిగ్నాయ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది మన హీరోయిన్ బిగ్నాయ్కి ఇష్టమైన బ్రౌనీస్ కూడా తెచ్చి బిగ్నాయ్కి ఇస్తుంది అనమాట తీసుకోండి అని చెప్పేసి ఇంతలో మన హీరో డిస్కషన్ స్టార్ట్ చేస్తాడు మా అప్లికేషన్ అనేది డిజేబిలిటీ పీపుల్ కోసం అని చెప్పేసి ఆ మాట చెప్పగానే బిగ్నోయ్ వెంటనే రియాక్ట్ అయ్యి దాని గురించి మీ అప్లికేషన్ అయితే ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేదు నేను ఇన్వెస్ట్ చేయను అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది హీరోయిన్ బిగ్నోయ్ నాపేసి అదేంటి మీరు మాకు టైం ఇచ్చారు కదా ఆ టైం కూడా మాకు ఇవ్వకపోతే అలా మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి అప్లికేషన్ గురించి అసలేం మా మాట్లాడలేదు మేము అప్పుడే మీరు కుదరదు అని చెప్పి వెళ్ళిపోతారు ఇలా ఎలాగా అని చెప్పి హీరోయిన్ అంటే బిగ్ నాయ్ సరే అయితే చెప్పండి అని చెప్పి టైం ఇస్తుంది వెంటనే మన హీరో అప్లికేషన్ గురించి క్లియర్గా బిగ్ నాయ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది ఎలా డిజేబిలిటీ పీపుల్కి యూజ్ అవుతుందో అని చెప్పి బిగ్ నాయ్ ఇలా రెస్పాండ్ అవుతుంది నేనైతే నమ్మను ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఏం కాబట్టి నీకు అన్నీ బాగానే ఉంటాయి అన్నీ నువ్వు డిజేబిలిటీ కూడా కాదు సో ఈజీగా నీకు అన్నీ ఉంటాయి నీకలా తెలుస్తుంది మా లాగా ఓల్డ్ పీపుల్ ఎంత బాధపడుతున్నాము మా డిజేబిలిటీస్ వల్ల మేము ఏజ్ ఓడైంది కాబట్టి కొన్ని పనులు చేసుకోలేకపోతాం అవన్నీ మీ యంగ్ పీపుల్కి అర్థం కావు నేను దీనికి ఒప్పుకోను నేను ఇన్వెస్ట్ చేయను అని చెప్పి తను వెళ్ళిపోతూ ఉంటుంది హీరోకి ఇక బిగ్నోయిన్ ఎలా ఆపాలో అర్థం కాక తన నిజాన్ని చెప్పేస్తాడు నేను కూడా డిజేబిలిటీ పర్సన్నే నాకు ఫేసెస్ కనిపించవు వాళ్ళ గెస్చర్స్ ఇంకా వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారో వాళ్ళ స్టైలింగ్ వరకే నాకు కనిపిస్తుంది బట్ హ్యూమన్ ఫేసెస్ని నేను ఎప్పుడూ చూడలేదు అని హీరో నిజం చెప్పేస్తాడు అప్పుడే ఆ నిజాన్ని హీరోయిన్ కూడా వింటుంది హీరోయిన్ ఆ నిజం వినగానే చాలా ఎమోషనల్ అయిపోతుంది హీరోయిన్ ఏడుస్తూ ఉండేసరికి వెంటనే బిగ్నాయ్ హీరోయిన్తో నువ్వెందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అంటే హీరోకి ఇక అర్థమవుతుంది హీరోయిన్ ఏడుస్తుందని చెప్పేసి హీరోయిన్ దగ్గరగా వచ్చి నువ్వేడాకు ప్లీజ్ నాకేం ప్రాబ్లం లేదు నేను బాగానే ఉన్నాను నా విషయం వల్ల నువ్వెందుకు బాధపడుతున్నావని హీరోయిన్ని ఓదారుస్తాడు ఈ నిజమంతా విన్నాక బిగ్నాయ్ కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట హీరో నిజంగానే డిజేబిలిటీ డిజేబిలిటీ పీపుల్కి హెల్ప్ చేయగలడు అని చెప్పేసి తను కూడా నమ్ముతుంది తను ఏం నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను టూ డేస్లో అని చెప్పి తను ఇక వెళ్ళిపోతుంది అక్కడ నుండి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో కిచెన్లో హీరోయిన్ వాళ్ళ అమ్మగారు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏంటి మధ్య చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు నాకేంటో తేడాగా ఉంది మీ ఇద్దరి మధ్య ఏదైనా నడుస్తుందా అని చెప్పి డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది హీరోయిన్ ఇలా చెప్తుంది అలా ఏం లేదమ్మా మీకు ఆల్రెడీ తెలుసు కదా హీరో చాలా రిచ్ ఖచ్చితంగా నన్ను ప్రేమించడు అది మీకు కూడా తెలుసు అన్నట్టు హీరోయిన్ చెప్తుంది వాళ్ళ అమ్మగారు ఇలా చెప్తారు అదేదైనా ఉండొచ్చు బట్ నువ్వు మాత్రం క్లోజ్ అవ్వకు ఒకవేళ హీరోకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో నిజం తెలుస్తుంది నువ్వు వాళ్ళ అమ్మగారి నేమ్ యూస్ చేసుకున్నావు ఆ కంపెనీలో జాబ్ రావడానికని తెలిసి అమ్మగారు ఎక్కడున్నారో నీకు కూడా తెలుసు నీకు తెలిసినా కూడా హీరోకి చెప్పలేదని చెప్పి ఈ నిజం తనకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో తెలుసు కదా సో నా సజెషన్ ఏంటంటే నువ్వు ఎంత వీలైతే అంత అతనికి దూరంగా ఉండు ఆ కంపెనీ నుండి రిజైన్ చేయనట్టు అమ్మగారు చెప్తారు వెంటనే హీరోయిన్ ఇలా చెప్తుంది మీరేం ఫీల్ అవ్వకండి అమ్మా నేను జస్ట్ కొంచెం సింపతి చూపిస్తున్నాను అంటే హీరో మీద అంతకు మించి ఏమీ లేదు ప్రజెంట్ ఒక డీల్ నడుస్తుంది ఆ డీల్ క్లోజ్ అవ్వగానే నేనే రిజైన్ చేస్తాను అన్నట్టు వాళ్ళమ్మ గారికి చెప్తుంది వాళ్ళమ్మగారు కూడా ఇక ఓకే అని చెప్పేస్తారు నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక బటన్ తీసుకువెళ్ళి హీరోతో ఇది మీకోసమే అని చెప్తుంది వెంటనే మన హీరో సీరియస్ అయిపోయి ఏంటి నువ్వు డాగ్స్ని ట్రైన్ చేయడానికి యూజ్ చేసే బటన్ ఇప్పుడు నా మీద ప్రయోగిస్తున్నావా అని గట్టిగా అరుస్తాడు హీరోయిన్ ఇలా చెప్తుంది మరేం చేయమంటారు మీరే వినండి ఒకవేళ ఒక పెద్ద పార్టీ జరుగుతుంది అనుకోండి పార్ట్నర్స్తో వాళ్ళు మీ వైపు చూసి నవ్వుతున్నారు మీకు ఆ విషయం తెలియదు కదా సో మీరు నవ్వకుండా అలానే ఉంటున్నారు అప్పుడు చాలా గా ఉంటుంది కదా అంబారజింగ్ గా ఉంటుంది కదా వాళ్ళేమో ఏమనుకుంటారు మీ గురించి అందుకే ఇలా చేయక తప్పట్లేదు నా మాట వినండి అని హీరోయిన్ చెప్తుంది హీరో మరి ఏ డైరెక్షన్లో చూసి నవ్వాలో నాకు ఎలా తెలుస్తుంది అంటే హీరోయిన్ డైరెక్షన్స్ నేను చెప్తాను నవ్వాలో లేదో ఈ బటన్ క్లిక్ చేసి మీకు తెలియజేస్తాను అన్నట్టు చెప్తుంది సరే ఇప్పుడు నేను చెప్పేది వినండి ఈ బటన్ ఒక్కసారి ప్రెస్ చేస్తే మీరు నవ్వాలని టూ టైమ్స్ ప్రెస్ చేస్తే నవ్వకూడదు దానికి ఆపోజిట్ అని లెక్క అన్నట్టు క్లియర్గా హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది హీరో ఫైనల్లీ ఇలా చెప్తాడు ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది నువ్వు ఉన్నన్ని రోజులు బాగానే ఉంటుంది ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే తర్వాత ఏంటి సంగతి అన్నట్టు హీరో క్వశ్చన్ చేస్తాడు ఆ మాట అనగానే హీరోయిన్ చాలా బాధపడిపోతుంది ఎందుకంటే తను ఆల్రెడీ రిజైన్ చేయాలన్న థాట్లో ఉంది కాబట్టి ఆ విషయం ఇంకా మళ్ళీ తనకి మళ్ళీ గుర్తొస్తుంది హీరోయిన్ హీరో మీద ఫీలింగ్స్ ఉన్నా కూడా ఏం చేయలేక ఇలా చెప్తుంది నేను రిజైన్ చేస్తే ఏంటి హాట్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నేర్పించాను అలాగే ఈ బటన్స్ నేనే కాదు ఎవరైనా క్లిక్ చేయొచ్చు కదా అన్నట్టు హీరోయిన్ చెప్తుంది హీరో వెంటనే పైకి లేచి ఏం మాట్లాడుతున్నావు నువ్వు రిజైన్ చేయాలంటే ముందు నా అప్రూవల్ కావాలి నేను అస్సలు ఇవ్వను నేను ఎప్పటికీ నాకు దూరంగా వెళ్ళనివ్వను అని హీరో చెప్తాడు హీరోయిన్ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరో ఇక సరే అయితే ముందు బయటికి వెళ్ళి చూద్దాం ఈ బటన్ ఎలా వర్క్ చేస్తుందో నేను అందరిని చూసి నవ్వుతాను ఎవరిని చూసి నవ్వాలో నువ్వే చెప్పు అని హీరో చెప్తాడు ఒక ట్రయల్ వేద్దామని చెప్పి ఆఫీస్లో బయటికి వెళ్తాడు తన క్యాబిన్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత హీరోకి ఎదురైన ఎంప్లాయీస్ రియాక్షన్ని బట్టి మన హీరోయిన్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మన హీరో కూడా నవ్వుతూ రెస్పాండ్ అవుతాడు అందరూ షాక్ అవుతారు అదేంటి ఎప్పుడూ లేనిది హీరో ఇంత బాగా నవ్వుతున్నాడు ఇంత బాగా ఎంప్లాయీస్తో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అప్పుడక్కడికి చనోన్ ఇంకా చనోన్ సెక్రటరీ ఇద్దరు కూడా వస్తారు వాళ్ళు కూడా షాక్ అవుతారు చనోన్ సెక్రటరీ చనోన్కి ఇలా చెప్తుంది హీరో సెక్రటరీ వల్ల ఫస్ట్ టైం హీరో నవ్వడం చూస్తున్నాను తను చాలా గ్రేట్ అని చెప్పి హీరోయిన్ని పొగుడుతూ ఉంటుంది ఇంతలో కంపెనీలోకి తాన్యా కూడా వస్తుంది చనోన్ మీట్ అవ్వడానికి ఇన్వెస్ట్మెంట్ గురించి తాన్యా కూడా అబ్జర్వ్ చేస్తుంది హీరో నవ్వడం వెంటనే చనోన్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఎప్పుడూ లేని హీరో ఇలా నవ్వుతున్నాడు ఒకసారి వెళ్ళి అడిగేసి వస్తాను అని చెప్పి హీరోకి దగ్గరికి వెళ్ళి హీరోని అడుగుతుంది ఏంటి బాగా నవ్వుతున్నావు ఏంటి విషయం అని చెప్పేసి హీరో తాన్యాకి ఇలా చెప్తాడు నేను నవ్వడానికి ఒకే ఒక రీజన్ అది ఎవరో కాదు హీరోయినే అని చెప్పి హీరోయిన్ చూస్తాడు తాన్యాకి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది రేపే కదా ఇన్వెస్ట్మెంట్ మీటింగ్ రేపు చూసుకుందా మీ ఇన్వెస్టర్ ఎవరు తెస్తారో నేను చూస్తాను అని చెప్పి బెట్ వేసి బయటికి వెళ్ళిపోతుంది కోపంగా ఇక ఇంకో పక్క హీరో హీరోయిన్ క్యాబిన్కి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఉంటారు బిగ్నో ఇంకా ఏం ఆన్సర్ ఇవ్వలేదు తను వస్తుందో రాదో రేపే మీటింగ్ రేపు మార్నింగ్ అని చెప్పి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఎంతడితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఏ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి ఒళ్ళే ముందు మీకు ఇష్టమైన సీ డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్